మన జీవితంలో కూడా రకరకాల శోధనలు రకరకాల వేదనలు దేవుడు అనుమతిస్తుంటాడు ఒక్కోసారి నేను నిన్ననే చెప్పాను యశు ప్రభుని నమ్ముకోండి రోగం తగ్గిపోద్ది అంటుంటారు కదా కొంతమంది యేసు ప్రభు నమ్ముకోండి ఏమైపోద్దిటా మరి లాజర్ గారికి ఎందుకు తగ్గలేదన్నాను నమ్ముకోలేదు అయినా నమ్ముకున్నాడా అంత బాధలో కూడా గొప్ప విశ్వాసంతో బతుకుతున్నాడా ఎలా బతుకుతున్నాడు అంత బాధలో కూడా గొప్ప విశ్వాసంతో బతుకుతున్నాడు రెండోది తిండికోడలేదు మహానుభావుడికి కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్నాయి ఆ మెతుకులు దొరుకుతాయని చూస్తున్నాడు అవి కూడా దొరుకుతలా ఆ ధనవంతుడు అన్నాడు ఈ మెతుకులు కూడా ఇట్లేదు ఆయనకి ఒక పక్క బాధలు ఒక పక్క కన్నీళ్ళు ఒక పక్క ఇరుకులు ఇబ్బందులు ఒక పక్క రోగం దానికి బదులు కుక్కలొచ్చి కురుపులు నాకడం అంత హీనమైన దశలో పడున్నాడు మహానుభావుడు కానీ దేవుడు ఆ రోగం తగ్గించలా అడిగే ఉంటాడు కదండి అడగకుండా ఉంటాడా ఇది కొంచెం బాగా తిరగలుగుతున్న పౌలు గారే ఆ బాధ భరించలేక ముళ్ళు తీసేయమని అడిగితే ఇప్పుడు ఆ లాజర్ అని ఆయన ఎన్నిసార్లు అడుగుంటాడో మరి ఒకసారైనా అడుగుంటాడు ప్రభావా నాకు ఈ శోధన ఏంటి ప్రభావా ఈ కుక్కలు వచ్చి కూర్పు ప్రభావా తినడానికి తిండి లేదు ప్రభావా ఆ ధనవంతుడు రో బల్ల మీద ఉండిపోడు రొట్టె ముక్కలు దిని కప్పు నింపుకోవాలనుకుంటున్నాను కూడా దొరకట్లేదు ప్రభావా నీ చిత్తం అయితే నాకు అవకాశం ఏ ప్రభావా ప్లీజ్ ప్రభు ఈ బాధ నుంచి విముక్తి చేయి ప్రభావా అని అడిగే ఉంటాడు మహానుభావుడు మరి అడగలేదు మనకు తెలీదు నేనైతే అడిగాడేమో అనుకుంటున్నాను అంత బాధలో ఉన్నాడు ఖచ్చితంగా అడిగే ఉంటాడు మరి అడిగితే దేవుడు ఇచ్చాడా అనుమతి ఇచ్చాడా చెప్పండి అనుమతి ఇచ్చాడా ఇవ్వలా లేదు లేదు ఇవ్వలా నువ్వు అలాగే చచ్చిపో అనుకున్నాడు అలాగే చచ్చిపోయాడు అలాగే చచ్చిపోయాడు అలాగే చచ్చిపోయి అబ్రహాము రొమ్మున అనుకున్నట్టు పరదేశంలోనికి కొనిపోబడ్డాడు ప్రిలారా మనకి ఏది మంచిదో మనకు తెలుసా మన తండ్రికి తెలుసా మన తండ్రికే తెలుసండి మనకి ఏది మంచిదో మనకు తెలియదండి మనకి ఏది మంచిదో ఏది అవునో ఏది కాదో మనకి తెలీదు మన పరలోకపు తండ్రికి తెలుసు సో కాబట్టి నీ జీవితంలో ఏదో చిన్న సమస్య వచ్చిందని ప్రభువుని నిందించడమో ఏదో చిన్న వ్యాధి వచ్చిందని ప్రభువుని నిందించడము చిన్న రోగమో చిన్న ఇరుకులో చిన్న ఇబ్బందులో ఏదో సంథింగ్ ఆర్థిక ఇబ్బందులు శోధనలో వేదనలో ఏదైనా రావచ్చు జీవితం అన్నాక ఏదైనా రావచ్చు చెప్పలేము అన్ని సందర్భాల్లో జీవితం బాగోదు ఒక్కసారి ఇబ్బందులు వస్తుంటాయి కొన్ని కొన్ని మన తప్పిదాల వల్ల వస్తాయి కొన్ని కొన్ని ఏమో మనకు తెలియకుండా వస్తాయి కదా కొన్ని మన అజాగ్రత్తల వల్ల వస్తాయి కొన్ని మన తప్పు నిర్ణయాల వల్ల వస్తాయి కొన్ని శోధనలో భాగంగా వస్తాయి ఏమొచ్చినా కూడా నీ మంచి అయితేనే అది నీలో ఉంచుతాడు ఆయన నీకేదో మంచి జరగబోతుంది వెయిట్ చేయి శోధింపబడిన మీదట నేను సువర్ణముగా మారేదనన్నారు కదా పాట కూడా ఉంది కదా నేను వెళ్ళే మార్గము నాయసుకే తెలియను శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారేదను మరి నీ బ్రతుకులో ఒకవేళ ముళ్ళుంటే అది ఏ ముళ్ళైనా కానివ్వండి ఒకవేళ నీ బ్రతుకులో ఒకవేళ ఏదైనా ముళ్ళుంటే ఆ ముళ్ళును ఓర్చుకునే ప్రయత్నం చేయి